श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामुन मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मि नबंटु नेनु నాకేమి భయంబు చింతలికయేటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంలో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము వ్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిడియ తిరుగడిగలుతున్ నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్జే। ఓ మనస, ఆళ్వార్ల దివ్య వైభవాలను అనుభవిస్తూ ఆచార్యుల పురుషుల యొక్క దివ్య చరిత్రలను కూడా మననం చేసుకుంటూ వస్తూ ఉన్నాం। ఒక దివ్య తేజపుంజం ఏదో అవతరించబోతూ ఉన్నది। ఆ శ్రీ వైష్ణవ సామ్రాజ్యానికి స్వాగతం పలుకుదాం। జయహో రామానుజ, జయహో। స్వస్త్యస్తు తేయతి స్వామినే భూతపూర్మణిమయ ప్రాకార మందిరాయ వందనమస్తుతే వరణీయ వజ్రత్రిదండమండిత పాణికాండజాయ నతిరస్తుతే జగద్ధితకృతే కాషాయ పరిధాన సంయాన భాసురాయ అంజలిరస్తు భవ్యతరోద్ధపుండ్రాయ జ్ఞానముద్రాసమంచత్కరాయ కమలతులసీవలయ సక్తకంధరాయ బ్రహ్మసూత్రశిఖాబంధభాస్వరాయ విలసితోదయ భాస్కర విగ్రహాయ ప్రణతి శతమస్తు మధ్వాఖ్య పాలకాయ। జై రామానుజ, జై జై రామానుజ। శ్రీమన్నిజ గురు కరుణా భూమోపగత ద్వయార్ధ బోధ మహాత్మా భూమిగతాష్టోత్తర శతధామ శ్రీశప్రియ త్రిదండి మహేంద్ర అవధరింపు। ఆ స్వామి నిజ గురు కరుణా భూమ ఉపగత ద్వయా అర్ధబోధ మహాత్మురట స్వామి గురువుగారు అందించినటువంటి ఆ దయతో అందించినటువంటి ద్వయము ద్వయమంత్రము ఆ ద్వయమంత్రము యొక్క అర్థమును తెలుసుకున్నటువంటి మహాపురుషులు దాన్ని బోధించినటువంటి మహాత్ములు భూమిగత అష్టోత్తర శతధామ ఈ భూమి యందు ఉన్నటువంటి 108 దివ్య దేశములలోనున్న శ్రీశప్రియ ఆ లక్ష్మీదేవికి లక్ష్మీ భర్తకు కూడా ఇష్టమైనటువంటి వాడా త్రిదండి మహేంద్ర ఆ త్రిదండధారులలో ఇంద్రుని వంటి వాడా స్వామి రామానుజ అవధరింపుము, స్వామి అవధరింపుము। ఆ స్వామి చరిత్రలో ముందుగా ఈ కేశవాచార్య స్వామివారు మారనేరి నంబి యొక్క అవతార తనియని చెబుతూ వారికి నమస్కరిస్తూ ఉన్నారు। ముందు మిథునే సార్పభేజాతం యామునార్య పదాశ్రయం మరనేర్నంబి నమానం వందే జ్ఞానాదిసాగరం। మిథున మాసంలో ఆశ్లేష నక్షత్రమునందు జన్మించినటువంటి ఆయన ఆ మరనేరి నంబి ఆయన జ్ఞానసాగరులు ఆయనకు ఒక నమస్కారము అన్నారు ముందుగా। ఆ మహాత్ముని యొక్క చరిత్రము మనకి వస్తూ ఉంటుంది దీని యందు, అందుకని వారికి నమస్కారం చేశారు। కమలాపతి కళ్యాణ గుణామృత నిషేవయ పూర్ణ కామాయ సతతం పూర్ణాయ మహతే నమః। ఆ కమలాపతి లక్ష్మీభర్త యొక్క కళ్యాణ గుణములని అమృతమును ఆస్వాదించేటటువంటి వారు
అన్ని కోరికలు తీర్చుకున్నటువంటి వారు సకల కళ్యాణ గుణములను అనుభవించినటువంటి ఆ పూర్ణులు అంటే మహాపూర్ణులు అంటారు. పెరియనంబి గారికి నమస్కారము అన్నారు. కుంభే మృగశిరోద్భూతం యమునా ఆర్య పదాశ్రయం దేవరాజ దయాపాత్రం శ్రీకాంచీ పూర్ణమాశ్రయే. కుంభమాసంలో మృగశిర నక్షత్రమునందు అవతరించినటువంటి వారు, యమునాచార్యుల వారి పదములను ఆశ్రయించినటువంటి వారు, దేవరాజులైన కాంచీ వరదరాజస్వామి యొక్క దయకు పాత్రుడైనటువంటి కాంచీపూర్ణులను ఆశ్రయించుతున్నాను. మేషార్ద్ర సంభవం విష్ణోర్దర్శన స్థాపనోత్సుకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే. మేషమాసంలో ఆర్ద్ర నక్షత్రములు అవతరించినటువంటి వారు విష్ణుమూర్తి యొక్క దర్శన స్థాపనమునందు ఉత్సాహము కలిగినటువంటి వారు, తుండీర మండలంలో అవతరించినటువంటి శేషుని అంశ ద్వారా అవతరించినటువంటి రామానుజులు, భగవద్ రామానుజుల వారిని నేను సేవిస్తూ ఉన్నాను అని నమస్కరించి వారి యొక్క అవతార వైభవాన్ని, చరిత్రలను ఇక వరుసనే చెప్పుకుంటూ ఉంటాం. ఇదే శ్రీ వైష్ణవ సామ్రాజ్యం ఇది కనుక ఆ వైష్ణవ సామ్రాజ్యానికి, వారి అవతారానికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మనం కూడా పలికాం స్వాగతాన్ని మనసా. ఇక చక్కగా ఆ కేశవాచార్య స్వామివారు అనుగ్రహించిన వరుసగా చూపు తెలుసుకుంటూ మనం ముందుకు బయలుదేరదాం. తిరుపతికే తెంచి తిరుమల నంబి శ్రీ వెంకటేశుని పాద పంకజముల సేవించి మది సంతసించి తత్కైంకర్యమాచరించుచు నిత్యము. తిరుపతి కేతించి అన్నారు. ఎక్కడి నుంచి తిరుపతికి వచ్చారు చెప్పలేదు ఆ మాట. మరి తిరుపతి కేతించి అని అంటే మరి అది ఆ పూర్వవృత్తం చెప్పలేదు ఆయన. ఈ పూర్వవృత్తం మరి ఎందుకు ఇలా రహస్యంగా ఉంచవలసి వచ్చిందో అర్థం కావట్లేదు. అలా రహస్యముగా ఉంచినందు వలననే వీరు యమునాచార్యుల వారి కుమారులని తెలుస్తూ ఉన్నది, రాజకన్యకు జన్మించిన వారు అని తెలుస్తూ ఉన్నది. మరి ఎందుకో ప్రత్యక్షంగా చెప్పలేదు. ఆ తిరుమల నంబి గారు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాద పంకజములను సేవించారు. అక్కడే సంతోషిస్తూ ఆ కైంకర్యము ఆచరిస్తూ ఉన్నారు యమునాచార్యుల వారి ఆజ్ఞ ద్వారా. అచట నుండి అతని తోబుట్టువులైనట్టి భూమి పిరాట్టియు పెరియ పిరాట్టి అనడు కన్యకలిరూరు గలరు. అందు భూమి పిరాట్టిని భూతపురంబునందు దేవసముడు శతక్రతు దీక్షితుండునైనా ఆసూరి కేశవ ఆర్య ఆహ్వయునకు. వాసి నర్పించిన గురువర్యుడనుచు వాది భీకర గురుడనే మోదమలరా. ఆయనకు తిరుమలలో తీర్థ కైంకర్యం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు పాప వినాశము నుండి తీర్థం తీసుకుని వచ్చి స్వామికి అర్పిస్తూ ఉన్నారు ఆయన. ఆయనకి ఇద్దరు తోబుట్టువులు, భూమి పిరాట్టి, పెరియ పిరాట్టి. వారిలో ఈ భూమి పిరాట్టి అనేటటువంటి ఆమె కాంతిమతి అని కూడా అంటారు ఆ తల్లిని. ఆ భూతపురం ఇదే అరుణపురము కూడా అని పిలిచేవారు దాన్ని. ఆ వేద భాగములు అరుణములు చదివినటువంటి వారు ఎక్కువగా నివసించినందు వలన అరుణపురము అని. ఆ తరువాత వారు ఏ లోటుపాట్లో ఏమో ఏం జరుగుతూ ఉన్నాయో తర్వాత చాలా ఈ యొక్క బ్రహ్మరాక్షసులుగా తయారైపోయి కొందరు ఆ ప్రాంతమునందు సంచరిస్తూ ఉంటే వారికి భూతపురము అనే పేరు వచ్చింది. ఆ ఊరిలో దేవసముడు దేవతా సమానమైనటువంటి ఒక మహాపురుషుడు, సాత్విక అగ్రగణ్యుడు, శతక్రతువులు 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఆసూరి గృహ ఉపనామకం కలిగినటువంటి కేశవార్యులు అనేటటువంటి ఆయనకు ఇచ్చి వివాహం చేశారు. చాలా అద్భుతంగా అందరూ ఆనందించారు వారి వివాహానికి. మలల మంగళమని మహి పేరుగాంచిన గ్రామంబునందుండు కమల నయన భట్టారకుండను బ్రహ్మవిత్తమునకు పెరియ పిరాట్టి నర్పించి పెండ్లి చేసి సంతోషించే శ్రీశైల పూర్ణార్యుడు.
మలలమంగళం అనేటటువంటి ఊరిలో ఉన్నాయన కమలనయన భట్టారకుడు. ఆయన కూడా బ్రహ్మవిత్తముడు, ఆ బ్రహ్మ పరబ్రహ్మ యొక్క తత్వము తెలిసినటువంటి వాడు. ఆయనకు పెరిగి పిరాట్టినిచ్చి వివాహం చేసి ఆయన సంతోషించారు. వారి బాధ్యతలు తీర్చుకున్నందుకు ఆనందపడ్డారు శ్రీశైలపూర్ణులు. వారిని తిరుమల నంబిగారు అని కూడా వాడుకుంటూ ఉంటారు, ఆ పేరుతో అంటారు. ఐ యతివలిరువురు అత్తవారిండ్లయందు ఆత్మభర్తలగూడి సౌఖ్యము చెందెడు సమయమునను. కొంతకాలం అలా వివాహం అయిన తర్వాత పుట్టింటి దగ్గర ఉన్నారు కొంతకాలం. ఆ తర్వాత అత్తగారిళ్ళకి వెళ్ళిపోయి వారు కాపురములు చేసుకుంటూ ఉన్నారు. ఈ మహాతల్లికి ఆ భూమి పిరాట్టి కాంతిమతీదేవికి నెలలు నెల దప్పింది. నెలలు నిండుతూ ఉన్నాయి. క్రమంగా కాంతి ఆమెకు కనిపిస్తూ ఉన్నది. అందుకే కాంతిమతి అన్నారేమో, మరి భూపిరాట్టి అనేటటువంటిది అసలు పేరు భూమి పిరాట్టి అని. ఆ కాంతి అలా ప్రజ్యోతితమవుతూ ఉంటే కాంతిమతి అని ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి కాంతిమతి అని పిలిచినా కూడా ఇప్పుడు ఆ కాంతి ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూ ఉన్నది ఆమెకు. ఎందుకనంటే ఆ లోపల ప్రవేశించినటువంటి మహాపురుషుడు లక్ష్మీనారాయణుల ఆజ్ఞ తీసుకొని వచ్చినటువంటి వాడైనా ఆ శేష భగవానుడు, ఆయన ఆదిశేష భగవానుడు ఆమె గర్భంలో ప్రవేశించారు. అలా ఊరంతా ఇలా భూతాలకి భయపడి రాత్రులు బయటికి వెళ్ళిపోతూ ఉండేవారు, మళ్ళీ ఉదయానికల్లా వస్తూ ఉండేవారు. అలా ఒకరోజు వారు అలా బయలుదేరి వెళుతూ ఉండగా ఆ రాత్రి సమయంలో అందరూ వెళ్ళిపోయారు గబగబా నడుస్తూ. ఈ తల్లికి పురిటి నొప్పులు వచ్చినాయి. నేను రాలేనని చెప్పి మీరు వెళ్ళండి అని అంటే, అయ్యో నిన్ను విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళగలను అన్నారు ఆయన. తప్పదు స్వామి, మీరు ఆ భూతాలు ఎలాగూ వచ్చి తినేస్తాయి, ఇద్దరు ఉంటే ఇద్దరిని తింటాయి, దాని ద్వారా ప్రయోజనం ఏమున్నది. మీరు జీవించి ఉంటే మరల పెళ్లి చేసుకొని వంశాన్ని నిలుపుకోవచ్చని బ్రతిమలాడి బ్రతిమలాడి ఆమె తన మీద ఒట్టు పెట్టుకుని పంపించేసింది. ఆయన్ని విడవలేక విడవలేక వెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత క్రమంగా వచ్చేసినాయి భూతాలు. చూసినీ చిందులు గంతులు వేసుకుంటూ వచ్చి, ఏమి అదృష్టం ఏమి అదృష్టం, మనకి ఈరోజు దొరికింది ఒక జీవి అనుకుంటూ వచ్చినాయి. ఈమెమో నొప్పులు, పురిటి నొప్పులు, ప్రసవించటానికి బాధపడుతూ ఉంటే రెండు జీవాలు తినొచ్చోయి మనము, ప్రసవమైన తర్వాత తిందామని చెప్పి అవే పురుడు పోసిని. అయితే ఎదురుకాళ్ళను పుట్టేటటువంటి మహాపురుషుడు ఈయన. ఆ శ్రీకృష్ణస్వామి ఎదురుకాళ్ళను పుట్టాడట, ఏడుగురు దాదులను చంపినప్పుడు అని పాటలు పాడుకుంటూ ఉంటారు సామాన్యమైనటువంటి వారు. ఎదురుకాళ్ళను పుట్టెను ఏడుగురు దాదులను చంపినప్పుడు అని నిజానికి అక్కడ ఎవరు లేరు. చెరసాలలో ఉన్నారు దేవకీ వసుదేవులు. అయినా లోకంలో వాడుక ప్రకారంగా ఈ పురుటి నొప్పులు అలాగే అలా మంత్రసానులు అంటారు కదా పురుడు పోయటానికి వచ్చేవారిని, అట్లాంటి జానపదంలో అలా చెప్పుకుంటూ ఉండేవారు అందరిలాగాని అని. అలా ఎదురుకాళ్ళను పుట్టి ఏడుగురు దాదుల్ని చంపినట్లుగా ఆయన అంటే ఎవరి తీరులో వారు చెప్పుకున్నారు ఆనాడు భగవంతుని గాథలన్నీ. వారు ఎప్పుడు కూడా ఈ కాలపు తెలివి గల వారిలాగా ప్రశ్నలు వేయలేదు, ఆనందంగా అనుభవించారు దివ్యమైనటువంటి అనుభవాన్ని. ఎలా సంతోషించి వారి వారి తీరులో వారు పాటలు కట్టుకుని పాడుకున్నారు. చెప్పగలిగినటువంటి వారు పద్యాల్లో చెప్పారు, శ్లోకాల్లో చెప్పారు, ఆ అద్భుతమైనటువంటి అర్థములతో చెప్పారు. ఇది ఏ అర్థము అది ఏ అర్థము అని మన వాళ్ళంట, ఈ పదానికి అర్థం ఏంటి ఆ పదానికి అర్థం ఏంటి, అసలు ఇది నిజమేనా, ఇది ఇలా వస్తుందా, ఇది వ్యాకరణం కదా దోషము. మరి వీళ్ళేమో తెలుగు గల వాళ్ళు, ఏం చేద్దాం కాలం అలా వచ్చింది. ఆనాడు వాళ్ళేమో అలా ఆ ఆనందాన్ని అలా అనుభవించారు. ఆ ఏడుకాళ్ళను పుట్టి ఎదురుకాళ్ళను పుట్టి ఏడుగురు దాదులను చంపినట్లుగానే ఈ మహాపురుషుడు కూడా తోకతో వచ్చాడు. ఈయన కాళ్ళు తోకే కదా, అలా వచ్చేసి తోకకు చుట్టేసి వారిని భూతములన్నింటినీ ఒక్కచోటకు చుట్టేశాడు. చుట్టేస్తే అవన్నీ కూడా బ్రతిమలాడని, స్వామి మా ప్రాణాలు కడబడుతూ ఉన్నాయ్యా, మమ్మల్ని రక్షించు, మా శాప విమోచనం చేయి, బ్రహ్మరాక్షసత్వం నుంచి విముక్తి చేస్తే మేము వెళ్ళిపోతాము స్వామి అని
ఆయన ప్రార్థిస్తే దయామయుడు గనుక వాటి శాప విమోచనం చేశాడు ఆయన, అవి ఎలా వెళ్ళిపోయినాయి అని చెబుతారు. ఆ తర్వాత అక్కడ ఒక ఆలయం కట్టిస్తే అవి మండపం స్తంభాలు కూడా తెచ్చిచ్చినాయి అంటారు. భూత మండపం ఒకటి ఉన్నది అని కూడా చెబుతూ ఉంటారు అన్నమాట. అలా వారి దివ్యావతారము అలా జరిగింది. ఆ తల్లికి స్పృహ వచ్చింది, చక్కగా ఇంటికి వెళ్ళింది, స్నానం చేసింది, బిడ్డకు స్నానం చేయించింది, ఉయ్యాల తొట్టిలో వేసి పాటలు పాడుతూ ఉన్నది. తెల్లవారింది, పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఏమైపోయిందో ఏమైపోయిందో అనుకుంటూ ఈయన పరిగెత్తుకొచ్చాడు. జోలపాటలు వినిపిస్తూ ఉన్నాయి, లాలిపాటలు వినిపిస్తూ ఉన్నాయి, అందరికీ ఆశ్చర్యమే. ఆ పరుగు పరుగున ఇంటికి వస్తే బిడ్డ తల్లి, ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు. గంతులు వేసేసాడు ఆయన, అంత పరమానందం చెందాడు ఆయన. ఓ కేశవార్యులు కూడా సంతోషంతో ఉన్నారు. ఊరు ఊరంతా కూడా ఆనందపడింది. వారు ఇంటికి వచ్చారు, కేశవార్యులు ఇంటికి వచ్చి మీకే కాదయ్యా, ఈ ఉత్సాహము మాకు కూడా, మేము కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన ఊరికి పట్టినటువంటి పేడ విరగడైపోయింది, మన అందరికీ కూడా పండుగ ఇదని చెప్పి అందరూ కూడా చక్కగా గోమయం తెచ్చి ఆవు పేడ అలికారు, కళ్ళాపులు జల్లారు, ముత్యాల ముగ్గులు పెట్టారు, మామిడి తోరణములు కట్టారు, మంగళ వాద్యములు మారు మ్రోగుతూ ఉన్నాయి. ఊరంతా ఉత్సాహంగా పండగ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నది ఊరు ఊరంతా కూడా. అంతటి మహామహిమాన్వితుడై ఆ స్వామి, ఆ భూమిని భరించేటటువంటి స్వామి తన 1000 పడగల మీద, ఒక పడగలో తెల్ల ఆవగింజంత ఉంటుందట ఈ భూమి, అలాంటి భూమికి అవతరించారు ఆ మహాపురుషులు ఆనాడు. ఇప్పటికీ మనకి 1000 సంవత్సరాల పైన 4 సంవత్సరాలు, 1004 సంవత్సరాలు అని మొన్నే మనం చేసుకున్నాం పండుగ. మన అదృష్టం అది. మరలా ఈరోజు ఆ విషయాన్ని మనము ఆళ్వార్ల చరిత్ర క్రమంగా వచ్చి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పోతన గారు కూడా చెప్పుకున్నారు ఎలాగు అని అంటే, అంతటి మహాపురుషులని ఏదో వంతుకు తెచ్చుకోవటం అని కాదు, ఇంకా చాలా గొప్పవారు ఉన్నారు. ఆయన భాగవతము అంతకుముందు నన్నయ్య తిక్కనాది కవులు పురాణాలు తెలివిస్తూ వచ్చారు. వనరన్ నన్నయ్య తిక్కనాది కవులి ఉరువిన్ పురాణావులు తెనుగుల్ సేయుచు మత్ పురాకృత శుభాధిక్యం బుతానెట్టిదో తెనుగున్ సేయరుమున్ భాగవతమున్ దీనిన్ తెనింగించిన జననంబున్ సఫలంబు చేసేదా పునర్జన్మంబు లేకుండగన్. ఇది నా అదృష్టము అంటాడు ఆయన. అలాగే నా అదృష్టము నిజంగా ఈ సమయంలో నాకు ఎలాంటి అదృష్టము ఇలా చెప్పుకునైనా సరే ఆ ఉపకార స్మృతిగా తలంచుకోవటము ఆచార్యులను, ఇది అదృష్టము. భగవద్ రామానుజుల వారు అలా ఆ భూతపురి యందు అవతరించి ఊరు ఊరికే పండగ తీసుకొని వచ్చారు. ఊరంతా పండగ చేసుకున్నారు, ఆనంద ఉత్సాహాలు. ఆ శ్రీకృష్ణ స్వామి అవతరించినప్పుడు ఆ నందగోకులంలో వారందరూ కూడా వసంతములాడారు అని చెప్పాడు పోతన గారు. అలాగే వ్యాసమహర్షి కూడా తమ అద్భుతం బాలకమంబుజే క్షణం అంటాడు. అద్భుతమైనటువంటి బాలకుడు ఆ పుట్టినటువంటి వాడు, నంద యశోదలకే పుట్టినటువంటి వాడు, దేవకి వసుదేవులకు పుట్టినటువంటి వాని దగ్గర చెబుతాడు ఆయన. ఆ పుట్టినవాడు ఎలా ఉన్నాడంటే, తమ అద్భుతం బాలక మంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్స వక్షం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర సౌభుగం మహాకాంతి కలిగినటువంటి వాడు, అద్భుతం బాలకం అన్నాడు ఆయన ఒకసారి. ఎటువంటి వాడంటే ఇతడు అద్భుతమైన బాలకుడు అన్నాడు. ఇంక చెప్పడానికి విశేషణాలు అంటే ఇంకేమి చాలవు. ఆ బాలకుడు ఎలాంటి బాలకుడు అంటే అద్భుతమట. ఏమిటి అద్భుతము అని అంటే బాలకం అన్నాడు ఆయన. బాలకం అంటే ఏమిటండి అని అంటే, కమ్ అంటే బ్రహ్మ అని అర్థం, కా అంటే బ్రహ్మ. బాలకం ఈయన అంటే బాలక అంటే బ్రహ్మదేవుడు బాలుడుగా కలవాడెవడో వాడు బాలకుడు.
అంత అర్థమున్నది దానిలో. బ్రహ్మదేవుడు కొడుకుగా కలిగినటువంటి వాడు సుమా ఈ అద్భుత బాలకుడు అంటాడు. ఇంకా ఎన్నో అర్థాలు అలా వెళ్ళిపోతే అది ఒక మహా సముద్రం. అది వ్యాస మహర్షి రాసినటువంటి భాగవతం ఉన్నది, సంస్కృత భాగవతం. అది 4 పాదములు కలిగిన ఒక్కొక్క శ్లోకమే చతుర్దంత దంతావళము అంటారు ఒక ఆయన. అంటే 4 దంతములు కలిగినటువంటి ఐరావతములాగా ఈ చతుర్దంత దంతావళములు 18,000 ఒక లైన్లో నిలబెడితే చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో దృశ్యము, అలా ఉంటుంది సుమా సంస్కృత భాగవతము అంటారు ఒక ఆయన. అంతటి మహోన్నతమైనటువంటి అర్థములు కలిగినటువంటిది ఆ భాగవతం. ఆ అద్భుతమైన బాలకుడు అన్నాడు వ్యాస మహర్షి. ఆ కిరీట కుండల హార కేయూర కటకాదులతో ఆయన అజహత్ స్వభావంతో కనపడ్డాడు. మరి ఈయను కాసేపు ఆదిశేషుడులాగా కనపడుతూ ఉన్నాడు, సహస్ర శీర్షములతో కనపడుతూ ఉన్నాడు. ఈ చూసేవాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఏంటమ్మా కన్ను చెదిరిందా ఏంటి మనకి, ఏంటి పిల్లడు అని చూస్తే మామూలు పిల్లడుగానే ఉంటున్నాడు. ఆ ఇల్లంతా కూడా ఆ పురిటి ఇంటికి విద్యుద్దీపంబును పోలే, ఆ పురిటి ఇంటికి విద్యుద్దీపములాగా ఉజ్జద్దీపములాగా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఇల్లంతా వెళ్ళిపోతూ ఉంది. ఒక్కసారి కళ్ళు చెదిరిపోయినట్టు అనుకుంటూ ఉన్నారు, ఏమిటి అని చూస్తే స్ఫటల మణుల్గ్రాల 1,000 పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతులు చక చకతులు అయిపోతూ ఉన్నాయా, ఇల్లు నిండిపోతూ ఉందా కాంతి, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకరికి ఒకరు ముఖాలు చూసుకుంటూ ఉన్నారు. పిల్లడే కనపడతాడు, కాసేపు వెలుగులు కనపడతాయి, కాసేపు అనేక శిరస్సులు కనపడతాయి, కాసేపు బుసలు వినపడుతుంది, కాసేపు ఏమిటి అసలు ఇది అద్భుతం ఏమిటి, భూతాలను పారద్రోలినటువంటి బాలకుడు కదా, మరి సామాన్యుడు కాదు కదా. ఆ రోజు వాళ్ళకందరికీ కూడా ఏమైపోతుంది, అయోమయం అయిపోతూ ఉంది, ఆశ్చర్యం అయిపోతూ ఉంది, అద్భుతావహం అయిపోతూ ఉంది, ఆనందము ముప్పిరిగొంటూ ఉన్నది. పండుగే పండుగ, ఒకరిని ఒకరు పలకరించడానికి కూడా తీరిక లేనంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఆశ్చర్యాన్ని తాగేస్తూ ఉన్నారు. ఏమని చెప్పేది, మాటలు కూడా రావటం లేదు, వారికి రావటం లేదు. ఇంతటి పండుగ కల్పించాడు ఆ మహాపురుషుడు. ఆ రోజు అలా అవతరించాడు. అలాగే ఈ కరోనా భూతాన్ని కూడా ప్రస్తుత సమయంలో మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రపంచాన్ని ఆవరించి ఉన్నటువంటి భూతాన్ని ప్రపంచానికి ఆవలకి తోలమంటూ ప్రార్థన చేద్దాం మనమందరినీ కూడా. ఆ మహాపురుషుని యొక్క దివ్య అవతార ఉత్సవము, ఈ ఉత్సవాన్ని చూసి ఆ భూతాలు పారిపోయినట్లుగా ఆ భూతాలు కూడా పోతూ పోతూ కరోనా భూతాన్ని చంకనెట్టుకుపోవాలని. ఆ భూతాల కింద ఈ కరోనా భూతం ఎంత, అవన్నీ బ్రహ్మరాక్షసులు, కనీసం ఒక పంటి కిందకు కూడా రాదు ఈ కరోనా భూతం వాటికి. అలా అవి ఎత్తుకుపోయినట్లయితే ఈ భూమిని విడిచిపోవాలి అని చెప్పి కూడా మనమందరమీ ప్రార్థన చేద్దాం. ఆ భగవద్ రామానుజుల వారిని ప్రార్థన చేద్దాం. పరమాత్మని ప్రార్థన చేస్తూనే ఉన్నారు చాలామంది, వారి వారి స్థాయిలలో వారు వారందరూ కూడా చేస్తూనే ఉన్నారు, లోకాన్ని రక్షించమని కోరుతూనే ఉన్నారు. మనము ఆదిశేషుడు ఆయన 1,000 పడగలు, సహస్రము 1,000 అంటే మనం ఏదో లెక్కకు 1,000 కాదు, అసలు ఎన్ని వేలు ఉంటాయో కూడా తెలియదు. 2,000 నాలుకలు ఆయనకి బొసలు కొడుతూ ఉంటే కరోనా భూతం పారిపోవాలి దెబ్బకి, అలా తరిమేయాలి అని కోరదాం అందరమీ. అంతటి ఆనందాన్ని మనమంతా అనుభవిస్తూనే ఉందాం. ఈ తరంగములతో ఎంత దూరం పోతూ ఉన్నది ఆనందము అని అంటే ఆ తిరుమల కొండకు కూడా వెళ్ళిందండి ఈ ఆనందం. తిరుమల కొండ, ఈ తిరుమల కొండ ఏమిటి, ఆదిశేషుడేగా ఆయన కూడా అక్కడ చూస్తే మనకి తిరుపతి వెళ్ళి కింద చూస్తే కనపడుతూ ఉంటాయి దూరాన్ని నుంచే శిరస్సులలాగా కనపడుతూ ఉంటుంది, ఆ పైన చెక్కబడినట్లుగా కనపడుతూ ఉంటుంది, ఆ మెడ ఉంటుంది పాముల మెడ, ఆ మెడలాగా కనపడుతూ ఉంటాయి మనకి, తలలలాగా కనపడుతూ ఉంటాయి శిఖరములు. దివ్య దర్శనం మనకి తిరుమల కొండ అంటాడు అన్నమాచార్యులు. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ అన్నాడు ఆయన. అటువంటి తిరుమల కొండ, ఆ తిరుమల కొండ ఆదిశేషుడే ఆ కొండ. అలాగే వేదాంత దేశకులు వారు కూడా ఆ కొండకే నమస్కారం చేశాడు ఆయన. యన్మూర్త్య శర్కరాయుతం ప్రపజ్జేతం గిరిం వందే అంటాడు ఆయన. ఆ గిరి ఉన్నదే తిరుమలగిరి, దానికి ప్రపత్తి చేస్తూ ఉన్నాను అన్నాడు ఆయన, నమస్కరిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. యన్మూర్త్య శర్కరాయుతం, ఆ గులకల గులకల రాళ్లతో ఉన్నటువంటిది చక్కెర లాంటిది సుమా,
అటువంటి యొక్క దివ్యమైనటువంటి కొండకే నమస్కారం అన్నాడు. నిజానికి ఆ కొండ తరంగములే కదా, వైబ్రేషన్సే కదా లాగేస్తూ ఉన్నాయి. ఎంతటి వారు కూడా తిరుమల వెళ్ళారు అని అంటే ఆ కొండ ఎక్కితే చాలు, ఎక్కక ముందే చాలు, ఎక్కుతూ ఉన్నామనగానే ఆనందం, ఆ పాదముల దగ్గరే అలిపిరి దగ్గర నుంచే ఆనందం, ఇంకా దూరానికి చూస్తే దూరానికి కనపడిన చోట నుంచి ఆనందం. అటువంటి కొండ, ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలు చాలా అద్భుతంగా వికసించినదట కొండ అంతా. ఈ లోకానికి మేలు చేసేటటువంటి నేను ఇలా స్థావరంగా ఇక్కడ పడి ఉన్నాను, కానీ జంగమ రూపం నాది అదిగో అలా అవతరించింది అని చాలా ఆనందపడిపోతూ ఉన్నది ఆ కొండ. ఏమిటో ఆనందం తెలియలేదు. తిరుమల నంబి గారు ఆ పైన ఉన్నారు, ఆ శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా వికసించి మొత్తం ఆనంద పులకిత గాత్రం అయిపోయింది ఆయనకి, ఎందుకో తెలియదు. ఆ తర్వాత ఒక వార్త వచ్చింది ఆయన దగ్గరికి, మీకు మేనల్లుడు పుట్టాడు, భూమి పిరాట్టికి కాంతిమతీదేవికి ఒక కుమారుడు పుట్టాడు. చాలా ఆనందపడిపోయాడు ఆయన ఆ వార్త విని. ఆనందపడిపోయి గబగబగబగా కొండ దిగి వచ్చాడు. పురుడు వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆయనకు గౌరవించారు వీరు, వీరిని వారు, వారిని వీరు పరస్పరము గౌరవించుకొని ఆ భుజముల యందు పాలలో ముంచి ఈ శంఖ చక్రములు ఆ పాలలో ముంచి వేస్తారు. ఈ తిరు చిహ్నములు అవి ఉంచారు. అలాగే లక్ష్మణార్యులు అని పేరు పెట్టారు. ఆయన రాముని తమ్ముడులాగా ఉన్నాడు ఈయన, అదే రామానుజులు. అలాగే దానిని అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారట, అమ్మలక్కలందరూ కూడా. వారి మాతృభాష తమిళం కదా, ఏంటమ్మా ఏమని పేరు పెట్టారు, వారు మేనమామ గారు వచ్చారు కదా ఏం పేరు పెట్టారమ్మా అని అడుగుతూ ఉంది ఒక ముసలమ్మ. అడుగుతూ ఉంటే అమ్మా పేరా లక్ష్మణార్యులు అని పెట్టారు, రామానుజులు అంటూ ఉన్నారు. నాకేంటో తెలియటం లేదు అంటూ ఉంది ఆ తల్లి. తమిళంలో మాట్లాడుకుంటున్నారు, నేను తెలుగులో చెబుతున్నా ఆ మాటలు. మరి ఆమెకేం తెలియట్లా, తెలియకపోతే చెప్పింది ఒక ఆమె దగ్గరకు వచ్చి చెవిలో చెప్పింది, ఇలయాళ్ళవార్ ఇలయాళ్ళవార్. ఓ ఇలయాళ్ళవారా, మరి అలా చెప్పరే అని ఆమె ఆనందపడిపోయింది. చూసారా మరి ఎంత ఆనందం ఇది. అటువంటి ఆనంద సముద్రమునందు అందరూ ఓలలాడుతూ ఉన్నారు. మనము కూడా ఈ ఆనందాన్ని రేపటి వరకు అనుభవించుదాం. రేపటి వరకు అనుభవించి రేపిక మిగిలినటువంటి ఆ చరిత్ర వారిని చెప్పుకుంటూనే ఉందాం. ఇక ముందు ముందు మనము దీనికి శ్రీ వైష్ణవ సామ్రాజ్యము అని నామకరణం చేసుకుందాం. ఇప్పటి వరకు రామకథలు తత్వసుధ అని ఆ శీర్షికతో నడుస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ సామ్రాజ్యం అనేటటువంటి ఒక పేరు పెట్టుకొని ఇక దానిలో చరిత్రలు చెప్పుకుంటూ ఉందాం. ఒక్కసారి ఆ భగవద్ రామానుజులు చరిత్ర అంతా మనకు తెలిసిందే కదా, అందరికీ తెలుసు. అయితే కొత్తగా వినేవారు కూడా ఉంటారు, తెలుసుకుంటారు. నిజానికి ఈ ప్రపంచమంతటికీ కూడా ఆయన ఎంతటి సౌలభ్యముతో లక్ష్మీ నారాయణుల యొక్క దివ్య సాన్నిధ్యము చేరువయ్యేటట్లు చేశారో, అందరికీ అన్ని ప్రాణులకు ఈ వర్ణము లేదు, ఈ వర్గము లేదు, ఏదో మనం వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కరోనా భూతం ద్వారా ఈ పోయిని ఏదో ఇంకా కొంతమంది ఏదో పట్టి ఏలాడుతున్నారు, కానీ ఆ కరోనా భూతానికి ఈ కులము ఆ కులము లేదు. అలాగే వైద్యం చేసే డాక్టర్లు, రక్షణ చేసేటటువంటి రక్షక భటులు, పరిశుభ్రము చేసేటటువంటి ఈ పరిచారిక జనము సేవకులు, అలాగే ఇంకా ఎందరో మహానుభావులు చాలా దయతో రక్షణ చేస్తూ ఉన్నారు. అంటే సరుకులు ఇచ్చి, కూరలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అన్నాలు పెట్టి, టిఫిన్లు పెట్టి, చివరికి తిరుపతిలో ఆ జంతువులకు మేత పెట్టి, అది రోడ్ల వెంట తిరిగే చాలా ఉంటాయి పశువులు, వాటికి మేత పెడుతూ ఉన్నారు. చాలా గ్రామ సింహాలు ఉన్నాయి, అంటే కుక్కలు, వాటికి కూడా తిండి పెడుతూ ఉన్నారు. అవి ఇవి అనడం లేదు, ఎందరో మహానుభావులు అన్ని వైషమ్యములన్నీ కూడా, హెచ్చు తగ్గులన్నీ కూడా విడిచిపెట్టి సేవ చేస్తూ ఉన్నారు. అలా ఇది నిలబడేటట్లుగా ఇక ముందు, ఇది లాక్డౌన్లు అయిపోయిన తర్వాత కూడా
ఇలా నిలబడేటట్లుగా ఆ భగవద్ రామానుజుల వారిని మనం కోరుకుందాం, నిలబడేటట్లు చేయండి స్వామి అని. భగవద్ రామానుజుల వారు తన తోకకి చుట్టి కరోనా భూతాన్ని భూమండలాన్ని దాటించేస్తారు. చాలా ఆనందంగా మనమందరం కూడా ఉందాం. జై శ్రీరామ్.